నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మాజీ మంత్రి పెరవలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరనున్నారు గత కొద్ది రోజులుగా వైసీపీ హైకమాండ్ తో ఆయన విభేదిస్తున్నారు ఇటీవల పెరవలూరులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో హాట్ కమెంట్స్ చేశారు జగన్ తనను నమ్మలేదని తనకు అన్యాయం చేశారని విమర్శించారు దీంతో వైసీపీలో కలకలం రేగింది సజ్జల రామకృష్ణారెడ్డి అలర్ట్ అయ్యారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును తిట్టాలని ప్రమాయించారు కానీ పార్థసారథి మాత్రం చంద్రబాబుపై ఎటువంటి విమర్శ చేయలేదు మీడియాపై నిందలు చేశారు దీంతో పార్సారథిని టీడీపీలో చేరడం ఖాయమైనట్లు అధికార పార్టీ వర్గాల్లో టచ్ ఇచ్చాకే జగన్ పై పార్సారథి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథిని వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయంగా ప్రోత్సహించారు పెడమలూరు టికెట్ ఇవ్వడమే కాకుండా గెలిచిన తర్వాత మంత్రిని కూడా చేశారు అయితే జగన్ మాత్రం కేబినెట్ లో తీసుకోకుండా మొండి చేయి చూపారు అప్పటి నుంచి పార్సారథి మనస్తాపంతో ఉన్నారు ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు పార్సారథిపై జగన్ అనుమానం పెట్టుకున్నారు మంత్రి పదవి ఇస్తే సొంతంగా ఎదిగిపోతారని భావించారు అందుకే పక్కన పెట్టారు దీంతో పాదసారథిలో జగన్ పై అసంతృప్తి ఉండిపోయింది అదును చూసి దెబ్బ కొట్టారని ఆయన భావించారు వాస్తవానికి గత ఎన్నికల్లో పాదసారథి తక్కువ ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తే ఓటమి ఖాయమని సంకేతాలు వచ్చాయి దీంతో పార్సారథి టీడీపీలోనే చేరితే ఫలితం ఉంటుందని ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు చేరితే టీడీపీ టికెట్ దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మోడే ప్రసాద్ టీడీపీ టికెట్ రేస్ లో ఉన్నారు అయితే ఆయనకు చంద్రబాబు సద్ది చెప్పగలరు ప్రత్యామ్నాయ అవకాశాలు చూపించగలరు అవన్నీ కుదిరాకే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మరి రెండు రోజుల్లో పార్సారది టీడీపీలో చేరిక ఖాయమని ప్రచారం జరుగుతోంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్